इंद्रवेल सभलो कांग्रेस पार्टी अध्यक्ष दुड्डीदार रेवंत रेड्डी गारु इंद्रवेल सभला रेवंत रेड्डी गारु आयन नोट दुर्स्तन नोट दुलासमें वेदला दलित कांग्रेस पार्टी एम चेसा पे दलित राष्ट्र व्याप्त उम्मीद राष्ट्र का रेवंत रेड्डी व्यक्ति माटे भाष वाड़े पदजाल चूस्त తెలంగాణ ప్రజలందరూ 4.5 కోట్ల ప్రజలందరూ రేవంత్ దొక్కు ఊమేయాలని చూస్తారు ముఖం మీద ఊంచాలని చూస్తారు ఎందుకంటే ఒక గౌరవ ముఖ్యమంత్రిని పట్టుకొని తెలంగాణ ఉద్యమ నాయకుని పట్టుకొని ప్రాణాన్ని ప్రాణంగా పెట్టి తెలంగాణ సాధించి రెండు సార్లు తెలంగాణ ప్రజల మ్యాండేట్ గా భారీ మేయర్ తోటి ప్రభుత్వం తీసుకొచ్చి ఇలా సంక్షేమ పథకాలు తెలంగాణ ప్రజల కోసం రైతుల కోసం బలహీన వర్గాల కోసం एससी एसटी कोसम मैनारटी कोसम अनेक रकल संस्कृत संक्षेम फलांटे कांग्रेस पार्टी नायक सतोष पड़ोर का दंग रेवंत को निद्र पड़े नित्यम ब्लाकल बेदरीप राज्य आलोचना टीडीपी उड़े पदजाल कांग्रेस पार्टी तिटन तिट राजेखर गारिनी सोनिया गांधी गारिनी आयन को स्थाई कोई स्थाई पच्चों कोसम स्थाई पच्चों पेद पदजाल वो आ रक माटाते पत्र अक्षरा रास्ेमान दुर्मार्ग आलोचन तो आ पदजाल वो का प्रजु गमु नीन इंद्रवेल सभा पदजाल मुख्यमंत्री दरिद्रुने चुस्ते कांग्रेस पार्टी नायक वेद नायक श्रीधर बाबू कावचु बट्टी विक्रमार्क कावचु इंकेवरना చాలా మంది నాయకులు ఆశ్చర్యపోయి పదజాలం లేదని కాంగ్రెస్ పార్టీ పరువు తీస్తాడు బొంద పెడతాడు ఆలోచనకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వచ్చారు బ్లాక్మెయిల్ చేసిన డబ్బులతోటి ఆయనకున్న టీం అయితే హైదరాబాద్ ఉందో ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా సంపాదించిన డబ్బులతోటి నేను ఇంద్రవేల్ సభ పెట్టి విచ్చలవిడి డబ్బులు పంపించేసి జనసామాగ్రం చేసి దప్పితే కాంగ్రెస్ పార్టీ మీదనో లేకపోతే రేవంత్ రెడ్డి పేరు చెప్తున్న వచ్చిన జనం కదా సంగతి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు కానీ రేవంత్ రెడ్డి కబర్దార్ నీకు చెప్తున్నాం పదజాలం ఇదే రకంగా ఆడుతుంటే కుక్కగా చెప్పుదబన్నట్టుగా నీకు మరి ఆ పద్ధతుల శాస్త్రం చెప్పాల్సి వస్తది ఈ రోజు రేవంత్ ముఖ్యమంత్రి వరే ముఖ్యమంత్రి అంటాడు అరే రేవంత్ గా నేను అంటే ఎక్కడ తల పెట్టుకొని ఒకసారి ఆలోచన చేయాలి కానీ సంస్కారం అంటే వస్తుంది సిగ్గుమాలిన మాటలు మాట్లాడకు సంస్కారమైన మాటలు మాట్లాడు ప్రజలతో బాధ్యతాయుతంగా ఉన్నట్టుగా ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నట్టుగా మాట్లాడు ఒక ఎంపీ పార్లమెంట్ సభ్యునివై ఈ రోజు ఒక పీసీసీ ప్రెసిడెంట్ గా నీ పదజాలం వాడే డబ్బులు పెట్టి పదవి కొనుకొచ్చుకున్నవి అదే పదజాలతో మాట్లాడి కంపెనీలను వ్యాపారవతం బెదిరించి డబ్బులు సంపాదించడం కోసం ఈ పదజాలం వాడితే మరి కుక్క కాడు చెప్పుదెబ్బతో నీకు ఆ రకంగా శాస్త్రి చెప్తనే బుద్ధి వస్తున్న సంగతి గమనించాలి రెండోది ఏలా దళితులు దళితులను మాట్లాడతాం ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నాం ఇయాలను పీసీ ప్రెసిడెంట్ వై కొద్ది రోజులలో అసలు కాంగ్రెస్ పార్టీకి నువ్వు చేసిన సేవ ఏంది తెలంగాణ ఉద్యమం నీ పాత్ర ఏంది తెలంగాణ కోసం ఎప్పుడైనా మాట్లాడినావా ఈ రోజు చనిపోయిన అమరుల గురించి మాట్లాడుతున్నాం తెలంగాణ ఏ రకంగా సాధించుకోవాలని మాట్లాడుతున్నాం తెలంగాణ ద్రోహి పట్టబగలు దొరికిన దొంగవి నువ్వు ఓటు నోటు దొరికిన దొంగవి తెలంగాణకు వ్యతిరేకంగా చంద్రబాబు పంచాయతీలను పనిచేసిన నాయకుడివి నీలాంటి దొంగ కూడా ఈరోజు తెలంగాణ మాట్లాడితే తెలంగాణ సమాజం క్షమించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఎందుకంటే రాజకీయాల్లో విలువలతో కూడిన రాజకీయాలు చేయాలి గౌరవం పెంచుకునే విధంగా రాజకీయాలు చేయాలి తెలంగాణ ఆత్మగౌరవం తాకట్టు పెట్టే విధంగా మాట్లాడిన ఇలాంటి దుర్మార్గ వ్యక్తులని ఇటు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీని మోసం చేసినావు అటు చంద్రబాబు నాయుడు మైకల్ ఉండి ఇలా చంద్రబాబు నాయుడు ఇచ్చిన డబ్బులతోటో లేకపోతే బ్లాక్ మెయిన్ డబ్బులతోటి సంచులు మోసుకుని పదవి సంపాదించిన తప్పితే ఆ సంచులు మోసి పదవి ఇచ్చినట్టే రేపు ప్రజలు మోసపోయి నీకేదో చేస్తారని భ్రమలో ఊహికకు రేపు నెక్స్ట్ వస్తుమని నీకు డిపార్ట్ దక్కని సంగతి గుర్తుపెట్టుకోవాలి ఈ ప్రతిదీ డబ్బులతోటే రాజకీయం చేస్తా రెచ్చగొట్టే పదజాల వాడుతంటే నిన్ను అంతకంటే ఈనంగా చూసే పరిస్థితులు ఆడతంతా నీటికి వచ్చినాం నీ సొంతం గడ్డలో పుట్టి పెరిగి అక్కడ ప్రజలు ఏ రకంగా నీకు గుణపాఠం చెప్పారో ప్రజలు తెలుసు తెలంగాణ ప్రజలందరూ తెలుసు హైదరాబాద్ నివాస పారిశ్రామికవేత్తలు తెలిసిన సంగతి ఏందో నీతి నిజాయితీ లేని కుక్కవు నువ్వు రేవంత్ రెడ్డి నీకు డబ్బే కావాలి తప్పితే
ప్రజలు కాదు ప్రజల సంక్షేమం కాదు ఇలా దళితులు అంటున్నాం నీకంటే ముందు నుంచి వర్షాలు ఉన్న దళితులు ఉన్నారు బట్టి విక్రమార్క ఉన్నారు మల్లు రవి ఉన్నాడు దామోదర రాజాశం ఉన్నాడు ఇంకా చాలామంది దళిత నాయకులు ఉన్నారు వాళ్ళకి ఎందుకు పేరు పీసీ ప్రెసిడెంట్ దళితులకు ఇచ్చిన గౌరవమేంది ఈ పార్టీ ఒకసారి అడుగుతాం కాంగ్రెస్ పార్టీ దళితులను అవహేళన చేసేది దళితులను అగౌరవపరిచేది నీకు ఈరోజు దళితులంటే చిన్న చూపుతోటి మరి చూసే పార్టీ ఈరోజు దళితులను అడ్డం పెట్టుకుని పబ్బం కట్టుకోవాలని నోటికలు మాపుకోవాలని చెప్పి వేదికలు పెట్టి బ్లాక్మెయిల్ చేసిన డబ్బులతో వేదికలు పెట్టి సోషల్ మీడియాలో హైప్ కావాలంటే ఎవ్వరు కూడా ప్రజలు క్షమించరు నీకు సరైన రీతిలో మళ్ళీ ఎప్పుడైనా ప్రజలు సమయం వచ్చామని వాత పెడతారు నీలాంటి దుర్మార్గులని తెలంగాణ సమాజం క్షమించడానికి సందర్భం తెలియజేస్తున్నాం ఇలా దళితుల కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు దళిత బంధు అనే కార్యక్రమం పెట్టిండు దళిత బంధు పెడితే మీ కడుపు మంట ఎందుకు ఒకసారి ఆలోచన చేయాలి దళితులు బాగుపడకూడదా అంచెలంచెల ఆర్థికంగా బలోపేతం కాకూడదా వాళ్ళకి ఇచ్చిన ఇలా మొన్న వాసాల మళ్ళీ వచ్చిండు ఇలా 500 కోట్ల రూపాయలు పెట్టి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ బడ్జెట్లో పెట్టుకుంటాం 30-40 వేల కోట్ల రూపాయలతో దళితులకు ఈ స్కీమ్ని మళ్ళీ ఏ ప్రభుత్వాలు తీయకుండా జాతిని గర్వపడే విధంగా చేయాలని ముఖ్యమంత్రి గారు కంకణం కట్టుకుని పనిచేస్తుంది గురుకులాలు తీసుకొచ్చి పేద విద్యార్థులు ప్రైవేట్ స్కూల్లో ధీటుగా విద్యను అభ్యసించాలని గురుకులాలు తీసుకొచ్చి 1000 గురుకులాలు తీసుకొచ్చి మంచి స్కోర్సులు పెట్టి ఉన్నత స్థాయిలో చదువులు చదివించే విధంగా మరి అట్లా ఇదే ప్రవీణ్ గారి ద్వారా చేయించను నీ గౌరవం ఎక్కడ పెరిగింది ప్రవీణ్ గారికి ముఖ్యమంత్రి ఇచ్చిన గౌరవంతో నీకు ఇచ్చిన ఫ్రీడమ్ తోటి నీ గౌరవం పెరిగింది కానీ ఆ రోజున ముఖ్యమంత్రి ఏదైతే స్వేచ్ఛను కల్పించిండో ఆ స్వేచ్ఛ ధర నీకు గౌరవం పెరిగేదో సేవ చేసిన తప్పితే నీ స్వతహాగా చేసిన సేవ కాదు కదా నీ ఉద్యోగ రీతే ధర్మం న్యాయం చేసినావు దాని తప్పేం లేదు ఇలా పార్టీల కోసం ప్రజాస్వామ్యం ఏ పార్టీ అయినా ఉండొచ్చు తప్పు లేదు కానీ ప్రతి ఒక్కరు కూడా ఇక నిన్నటి దాకా ముఖ్యమంత్రి మంచోడు అన్నాడు ఈరోజు ఏమంటే విధుల నుంచి పక్క తప్పుకుని ముఖ్యమంత్రి దుర్మార్గడం మాట్లాడితే మీరా దుర్మార్గం ప్రజలు గమనిస్తారు ఎలా మీరు మాట్లాడే మాటలు పదజాలాలు ఇలా ప్రతి ఒక్కరు వచ్చి ప్రగతి భవన్ ముట్టడిస్తా నీ ప్రగతి భవన్ గోడలు కొలగొడతా అంటే 4.5 కోట్ల ప్రజలకు ఆత్మగౌరవం దెబ్బతీస్తున్నాడు కదా ఈ 4.5 కోట్ల ప్రజలకు ప్రభుత్వ పరిపాలన ఎక్కడి నుంచి నడుస్తుంది ప్రగతి భవన్ కదా ముఖ్యమంత్రి ఉండవలసిన స్థలం ప్రగతి భవన్ ఉండకూడదా చెట్ల కింద కూర్చుని పరిపాలన అందిస్తారా ముఖ్యమంత్రి అనేవాడు సిగ్గుమాల మాట మాట్లాడుకోవడం వివిధ పార్టీ బీజేపీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి కావచ్చు ఎవరైనా కానీ ఆలోచించి మాట్లాడాలి రేపు ముఖ్యమంత్రి అన్నవాడు రేపు ఏ పార్టీ వచ్చినా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు రాజశేఖర్ గారు ఉన్నప్పుడు భవనం కట్టలేదా పరిపాలన చేయలేదా అంతకన్నా ముందు చిన్న భవనంలో చాలామంది ముఖ్యమంత్రి చేసారు కదా వసతులు బట్టి వీలును బట్టి పరిస్థితులను బట్టి మనం పరిపాలన చేసే భవనం కావచ్చు ఆఫీసర్కు ఉండవలసిన వసతులు కావచ్చు చేసుకుంటే తప్పే ఉంది దానికి ప్రగతి భవన్ కూల్ చేస్తావు అని గుర్రం ఎక్కుతావు గార్డెన్ ఎక్కుతా ఇదేం పద్ధతి నాకు అర్థం కాదు రాని ప్రజలు మ్యాండేట్ తీసుకుని వస్తుంటే రాది మీరు ఏం చేస్తారో ప్రజలకు చెప్పండి ప్రజలు చెప్పవలసింది పోయి తిట్ల పురాణంతో మేము హైపోయితే అనుకుంటే ప్రజలు క్షమించడం అనేది సంగతి గమనించాలని ఇతర పార్టీ నాయకులు రేవంత్ రెడ్డికి ప్రత్యేకంగా బీజేపీ కావచ్చు ప్రవీణ్ గారు కావచ్చు ఇలా బీఎస్పీ ఉండవచ్చు అన్ని పార్టీలు ఉంటాయి ఇలా ఒక పార్టీ ఉండకూడదని చెప్తాను నీకు చేయాల సేవ చేయనప్పుడు వేదికలు చాలా చేయొచ్చు కానీ ప్రవీణ్ గారు కూడా ఎన్ని రోజులు చేసిన సేవ మంచి పేరు ఏదైతే కేసీఆర్ గారు మీకు గౌరవం ఇచ్చి ఇచ్చిండో దాంతో మీరు పేరు చేసిరో అది వేదిక అదే కరెక్ట్ ఉండే కానీ నువ్వు ఎంచుకునే వేదిక కూడా కరెక్ట్ కాదని ఒక వ్యక్తిగతంగా సలహా చెప్తున్నా చాలామంది ఐఏఎస్ ఆఫీసర్ రాజకీయాలకు రావాలని వచ్చిన వాళ్ళు ప్రకాశ్ జయప్రకాశ్ నారాయణ గారు కూడా వచ్చారు ఏం చేశారు బీఎస్పీ పార్టీ మాయావతి కాంచనం జోషినప్పుడు ఈ ఉమ్మడి రాష్ట్రంలో పార్టీ పెట్టారు ఎన్నికల్లో పోటీ చేశారు డిపాడు కూడా దక్కలే ఉద్యమ నాయకులను కొంతమంది చెప్పుకున్న కుల సంఘం ఆర్గనైజ్ చేసే నాయకులు ఎవరైతే ఉన్నారో కులం పేరిట రాజకీయం చేసినప్పుడు రాజకీయం మనగడ సాధించలేదు చరిత్ర చెప్తుంది అది అంత మాత్రాన కులాల మధ్య చిచ్చుపెట్టి మంచి వాతావరణాన్ని కలుషితం చేసే పరిస్థితి చేయకండి ఇవాళ ప్రభుత్వ పరంగా చేయవలసిన ఫలాలు సక్రమంగా ఇవాళ రైతు బంధు కార్యక్రమం కానివ్వండి దళిత బీమా కానివ్వండి దళిత బంధు కార్యక్రమం కానివ్వండి రైతు ఇన్నేక సంవత్సరాల కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా ప్రభుత్వం చేస్తుంటే మరొకసారి దళిత బంధు కార్యక్రమం జరగాల ఇలా అన్ని కులాలతో పాటు దళితులు కూడా పుష్కలంగా మద్దతు ఉంది టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో మరి ఇంకా మాకు పుట్టగతులు ఉండవని భయంతో ఇలా దళిత బంధు అడ్డుకోవాలనే ప్రయత్నం బీజేపీ పార్టీ చేస్తుంది ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఈవెన్ దళిత నాయకుడు కొంతమంది సిగ్గుమాలి మాట్లాడుతారు దళిత బంధు నాకు సిగ్గుస్తుంది ఎవరికి వచ్చినా మన జాతికి వస్తుంది అంటే మనం గర్వపడాలి దేశ వర్గ సంక్షేమం అభివృద్ధి చేసుకోవాలి ఏ మన పుట్టగానే ఒకసారి కోటేశ్వరం నేను దళితులందరూ 60-70 సంవత్సరాలు వివరం కాలేదు చదువుకుంటూ అంచెలంచెలుగా అంబేద్కర్ వారసుడిగా చదువుకుంటూ వచ్చిన రిజర్వేషన్తో పాటు ప్రభుత్వం వచ్చిన ప్రోత్సాహంతో ఈ స్థాయికి వస్తున్నాం ఇంకా రావాలని కోరుకోవాలి మనం దాని ప్రోత్సాహం ఇస్తున్నాం మనకు తీసుకోవాలి
దానికి మనం విమర్శ ఎందుకు చేయాలి? 8 సంవత్సరాలు పెట్టింది ఇప్పుడు ఎందుకు పెట్టినట్టే? ఇలా సంక్షేమ పథకాలు వచ్చినాయనే మనకు స్వతంత్రం రాగానే ఉండి స్కీములు వచ్చినాయేమన్నా అట్లా రాలేదు కదా. అందుకనే రేవంత్ రెడ్డికి మరొకసారి చెప్తున్నాం, ఏం పదజాలాలు మాట్లాడినా ఓ పద్ధతి పరం సంస్కరణతో మాట్లాడు. బుద్ధి లేకుండా గడ్డి తినే వాళ్ళగా మాట్లాడితే నేను గడ్డి కల్పిస్తాను ప్రజలు అనేది గుర్తుపెట్టుకోవాలని హెచ్చరిక చేస్తున్నాం.